నామం అనండి. పెద్దలకందరికి నమస్కారము. నేను 5 ఏళ్ళు వలస పోయినాను. నేను పేద కుటుంబము, మా నాయన పేద కుటుంబంలోనే ఉంటా. 5 మంది 9 మంది పెట్టాం మేము ఒక గుండువారి పనిలో రెట్టి అనిపించుకొని కూడా మేము బతికేక ఆదరణ లేక 9 బోర్లు వేసి చెడిపోతే నన్ను ఎవడు యా రైతు యా నాయకుడు పట్టించుకోక నేను 9 5 ఏళ్ళు వలస పోయినా కూడా ఉన్నాడా లేడా అనేవాడు కూడా లేడు. కానీ ఈ పొత్తు ఈ సభకంతా నేను నమస్కారం చెప్తున్నాను. ఊర్లో 99 మంది వలస పోయినారు. ఇక్కడ కరువుపాటం ఎక్కువైపోయి ఎవరు పట్టించుకోక అదే రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ వస్తే కూడా ఈ తావ సభలో అడిగితే కూడా నోరు పట్టించుకోకనే వెళ్ళిపోయినాడు. ఆయన ఈ తావ సశస్త్రం కాదు చేసినామని చెప్తున్నారు. ఏది లేదు, రైలు కంది ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని అక్కడ నాకు ఓనామా కూడా రావు. అక్కడ పోయి నేను అవసరపడి ఇక్కడ వచ్చినాను. ఆడ ఓనామా కూడా నాకు సొంతం చేసేది కూడా రాదు. దయచేసి మీరు అలా చేయండి. పవన్ కళ్యాణ్ రెడ్డి గారు వచ్చినారు సార్ గారు బాగా దయచేసి వినండి. నాకు ఓనామా కూడా రావు. నేను 5 ఏళ్ళు అక్కడ కష్టపడి వచ్చినాను. అక్కడ నానా కష్టాలన్నీ విచారించుకొని ఇలాగొచ్చి ఏడే మన స్థానంలోనే బతుకున్నాను. వచ్చి ఈలాగొస్తే కూడా ఇది నాకు బతికేకి ఈత జనాలతో ఆదరణ లేక 10 మంది టౌన్ చేరినాడు. రైతు అనేది ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ వలస పోయినారు. ఇంత చేసా కూడా రైతుకు ఎవరు లేరు. వాళ్ళు కూడా నానా రకాలు ఇబ్బంది పడుతున్నారు. యాయప్ప వచ్చినా కూడా ఇలా చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అంతేగాని మాకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటున్నారు. ఏది ఇచ్చింది లేదు. సబ్సిడీ ఇస్తాం. కులిపిడ అయినారు. అప్పుడు ప్రతి ఒక్క వాగుదాకి వచ్చి మనిషిని నిలబెట్టినారు. ఫోటోలు తీసుకున్నారు. ఒక ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. ఇది వస్తుంది అది ఇది వస్తుంది అది వస్తుంది అంటే ఏది ఇవ్వడం లేదు. దయచేసి నాకు ఇప్పటికో సమావేశం. మాకే పని ఏం లేదు. ఇక్కడ మాకు అంత బెంగళూరు పోయి వలస రావాల. మాకేదో దర్శనం తప్ప నాయన చేయండి. కష్టాలు తీర్చే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. మా జిల్లాకి రాకపోతారని ఎదురు చూస్తున్నారు. అదే ప్రభుత్వం 2004 నుంచి 2019 వరకు ఇంతవరకు సైన్స్ సిటీ భూములు రైతులకు వెనుకిచ్చింది లేదు, దాన్ని ఉపయోగపెట్టుకున్నది లేదు. దాని గురించి మీరు చర్య తీసుకొని రైతులకు వెనుక నేర్పించండి. లేదంటే అవి పనికిరాని భూములు అయితే రైతులకు ఇక్కడున్న యువతకు ఉపాధి కల్పించడానికి ఏవైతే కియా ఫ్యాక్టరీ మాదిరిగా అలాంటి ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ఇక్కడున్న సొంత మండలాల్లో ఉన్న వారికి మాత్రమే ఉపాధి కల్పించాలి. బయట ఉన్న వారికి ఎవరికి కల్పించకూడదు. బయట ఉన్న వారికి అర్హత ఉన్నా ఫస్ట్ ప్రియారిటీ సొంత మండలాలు ఇవ్వాలి. ఇవాళ క్రియా మోటార్స్ లో ఎక్కడ చూసావు గుజరాత్ నుండి బీహార్ నుంచి వాళ్ళకి మాత్రమే ప్రాముఖ్యత లభిస్తుంది. జిల్లాలో ప్రాముఖ్యత ఇచ్చి తర్వాతనే ఎవరికైనా ఇవ్వండి. దాని తర్వాత ఇదే కుమ